అసలు ఏమైంది పేషెంట్? ఏమవుతారు మీకు? ఎక్కడి నుంచి వచ్చారు? పర్ఫెక్ట్ ఉన్నాడు. మేబీ కండిషన్ అంత సీరియస్ అయితే ముందే చెప్పాలి. ఏమీ చెప్పలేరు, నాన్ సీరియస్. ట్రీట్మెంట్ కూడా అంత ఎమర్జెన్సీ వార్డులో తీసుకొని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా నాకు ఏమీ అంతే సార్. మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా కనీసం పల్స్ రీడింగ్ కూడా మానిటర్ చేయలేదు. ఒకసారి పల్స్ రీడింగ్ తీసి వదిలేసింది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సెకండ్ టు సెకండ్ మినిట్ మినిట్ చేయాలి కదా, అట్లేం చేయలేదు. సిటీ స్కాన్ తీసుకొస్తాం, అప్పుడు మాకు క్లియర్గా అర్థమవుతుంది. సిటీ స్కాన్కు మా నాన్న తింటా అన్నారు. తింటా అంటే పర్ఫెక్ట్గా ఉన్నారు. సిటీ స్కాన్కు అదేమి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇస్తారట, మాకేం తెలుసు సార్ లోపలి ఇచ్చేది. ఇంజెక్షన్ ఇచ్చి కాంట్రాక్ట్ ఇంజెక్షన్ ఇస్తామని చెప్పేవాడు. ఇంజెక్షన్ ఇచ్చి బయటకు రాగానే నేను దూరం వచ్చేసాను. ఆ తమ్ముడు వచ్చేసి బయట కాంట్రాక్ట్ ఇంజెక్షన్ ఇచ్చేవరకు ఆయనకి ఏదో ప్రాబ్లం అయింది. వర్స్ట్ అయిందా మరి ఏమైంది అది పడక బయటకు వచ్చినాక ఎమర్జెన్సీ సిపిఆర్ చేసింది. సిపిఆర్ చేస్తుంటే ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే ఇద్దరు అక్కడ ఎమర్జెన్సీ వచ్చేసి ఇద్దరు డాక్టర్ వచ్చి అంటే మాకు అర్థమైపోతాయి కదా అయిపోయిందని వచ్చి అక్కడ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేయకుండా ఇక్కడికి వచ్చి అది కాంట్రాక్ట్ ఫ్లూయిడ్ ఇస్తే కొంతమందికి ఎలర్జీ వస్తుంది. ఏంటి అది కారణం కావచ్చు అని తెలియదు. అంటే ఎలర్జీ వచ్చే విషయం మీరు వెళ్ళదా మీరు అంటే అది కాదు అది కాదు మేబీ ముందే రెండో కారణం కూడా ఉండొచ్చు. ముందే బ్లాస్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుండొచ్చు అండి. అదంటే సిటీ స్కాన్లో తెలియదా అంటే మీకు క్లియర్ కానీ మేము అడిగాం అంతే. మాకు సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పాం. మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది సీసీ ఫుటేజ్ అంటే కనీసం మాకు సీటీ ఫుటేజ్. ఇప్పుడు అప్పటి నుంచి చూపిస్తే ఒక మేనేజ్మెంట్ రెస్పాండ్ గారు సెక్యూరిటీ మీదకి తీసుకొస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాం. మా నాన్న నాన్నే ఉన్నాడు, ఆయన కట్టేలాగా అయిపోతుంది. అయినా కూడా ఒక్క రెస్పాండ్ లేదు. మేనేజ్మెంట్ కూడా రాదు. పోనీ సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఎమర్జెన్సీ ఏం తీసుకోలేదు. చూసిండు బిడ్డ.